మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు సమాచారం అందుతా ఉంది. అయితే నిన్ననే దుబాయ్ నుంచి ఇండియా వచ్చారు గౌతమ్ రెడ్డి. వారం రోజుల పాటు జరిగిన దుబాయ్ ఎక్స్పోలో పాల్గొని నిన్ననే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే ఉదయాన్నే గుండెపోటు రావడంతో గౌతమ్ రెడ్డిని హైదరాబాద్లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గౌతమ్ రెడ్డి మృతి చెందినట్టు కూడా అపోలో వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే 2014లో గౌతమ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2014లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా 2019లో కూడా అదే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌతమ్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఐటీ శాఖ మంత్రిగా కూడా జగన్ అవకాశం ఇచ్చారు. గత 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అనేక పెట్టుబడులు కూడా తేవడంలో కూడా గౌతమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి 2 నవంబర్ గౌతమ్ రెడ్డి జన్మించారు. గౌతమ్ రెడ్డి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి ఏపీ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి కాదు పార్టీకి కూడా తీవ్ర లోటు అని కూడా వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్ననే దుబాయ్ పర్యటన నుంచి ఇండియాకు కూడా తిరిగి వచ్చారు గౌతమ్ రెడ్డి. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే తెల్లవారుజామున గుండెపోటు రావడంతో గౌతమ్ రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అపోలో ఆసుపత్రికి తరలించిన వెంటనే మృతి చెందినట్టు కూడా ఆసుపత్రులు వర్గాలు కూడా చెప్పారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరికి కూడా హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. వావ్ టు స్టూడియో.